ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్లు తమ ఓటమికి కారణాలేంటో చెప్పుకుంటూ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు వైసీపీ నేతలు. జగన్ చుట్టూ ఉన్న కోటరీనే పార్టీ కొంపముంచిందని గొంతు చించుకుంటున్నారు. అయితే ఇలా బయటపడుతున్న నేతలంతా ఫ్యాన్ కి గుడ్ బై చెప్పినట్లేనా అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది అంతా సర్దేసుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ఫిరాయింపుల పర్వం ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ వైసీపీ నుంచి జంప్ చేసే నేతలెవరు? ఏపీలో వైసీపీకి దారుణ ఓటమి ఎదురైంది. గతంలో ఏ స్థాయి విజయం దక్కిందో ఇప్పుడు అదే స్థాయిలో ఓటమి పలకరించింది. జాతీయ స్థాయిలో వైసీపీ పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. అటు ఓటమిపై పోస్టు మార్టం ప్రారంభించారు జగన్. కానీ వైసీపీ నేతల నుంచి తిరుగుబాటు వాయిస్ ప్రారంభమైంది. ప్రజలు అంతులేని విజయం అందిస్తే జగన్ సలహాదారులు అధికారుల చేతిలో పెట్టారని, వారు పాలనను భ్రష్టు పట్టించారని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ప్రారంభించారు. తొలిసారిగా మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఓటమిపై మాట్లాడారు. కేవలం సీఎం జగన్ సలహాదారులు, సీఎంఓ అధికారులు తీరుతోనే ఈ పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల అనంతరం కూడా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ప్రపంచం అంతా మన వైపు చూడబోతా ఉంది, మన గెలుపుని చూడబోతా ఉంది అని చెప్పి ఆయన చెప్పాడంటే ఏ స్థాయిలో ఆయన ట్రాన్స్లో ఉన్నాడో, ఆయన ఏ స్థాయిలో ట్రాన్స్లో ఉంచారు నిత్యం ప్రజల్లో ఓదార్ప్యత నాకు ఇవాళ కూడా గుర్తు. తెల్లవారుజాము 4 గంటలు 5 గంటల దాకా ప్రజల్లో తిరిగి ఇలా కునుకుపాట్లు వేస్తూ గంట 2 గంటలు పడుకుని ఆ గంట 2 గంటలు కూడా పడుకోకుండా తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాడు ఆయన. అలాగ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు ఓదార్ప్యయాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజా సంకల్ప యాత్ర వరకు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు ఆయన. ఆయనకి వాట్ ఈస్ వాట్ తెలిసి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉంది, ఏ వర్గానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది చూసే ప్రజా మేనిఫెస్టోని తయారు చేశాడు ఆయన. నవరత్నాల పథకాలను తయారు చేశాడు ఆయన. ఈవేళ ఆ రకమైనటువంటి ప్రజలతో అటాచ్మెంట్ లేనివ్వకుండా కొంతమంది అధికారులు చేసినటువంటి పని తప్పితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ ఉంది. అయితే ఏ పార్టీకి ఓటమి ఎదురైనా అధినేతను ఆక్షేపించారు. చుట్టూ ఉన్న వ్యవస్థల్ని తప్పుబట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు కంటే ఆయన కోటరీ చుట్టూ విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీలోని నేతలు ఓటమిపై సమీక్షించే క్రమంలో చంద్రబాబును తప్పుపట్టలేదు. చంద్రబాబు లోకేష్ చుట్టూ ఉన్న కోటరీని అధికార గణం తీరును తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. ఇప్పుడు వైసీపీలో సైతం అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా ఉన్న ధనుంజయ రెడ్డిపై ఓటమి భారాన్ని మోపుతున్నారు వైసీపీ నేతలు. తాజాగా జక్కంపూడి రాజా ధనుంజయ రెడ్డిపైనే తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వల్లే ఓటమి ఎదురైందని చెప్పుకొచ్చారు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో చాలా రకాల ఉద్యమాలు చేపట్టింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నెలకొన్న భూ వివాదాలపై గట్టి పోరాటమే చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదు. ప్రతి సమస్య సీఎం జగన్ టేబుల్పైకి వెళ్లినా పరిష్కార మార్గం చూపించాల్సింది ధనుంజయ రెడ్డి. అంతలా బాధ్యతలు అప్పగించారు జగన్. కానీ ధనుంజయ రెడ్డి చొరవ చూపలేదు, సమస్యలకు పరిష్కారం చూపలేదు. దీంతో పరిస్థితి రోజురోజుకు చేయి దాటింది. చివరకు వైసీపీలో తలెత్తిన రాజకీయ విభేదాలు పరిష్కార బాధ్యతను కూడా ధనుంజయ రెడ్డికి అప్పగించారు. ప్రకాశం జిల్లాలో భూ వివాదాల పరిష్కార బాధ్యత ఆయన చూసుకున్నారు. కానీ చక్కటి పరిష్కార మార్గాలు చూపలేకపోయారు. దీంతో ప్రకాశం జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రస్తుతం జగన్ ఓటమిపై పోస్టు మార్టం చేసే పనిలో ఉన్నారు. కానీ ఓటమికి సీఎం జగన్ కారణమని ఎక్కువ మంది వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జక్కంపూడి రాజా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది సీనియర్లు ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ వారి మాటలు చెల్లుబాటు కాలేదు. సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, ఐఏఎస్ అధికారులు జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వంటి వారి చట్రంలో జగన్ ఉండిపోయారు. వారిని నమ్ముకుని పార్టీ శ్రేణులకు దూరమయ్యారు.
వారి సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారు. అయితే ఇప్పుడు ఓటమి ఎదురు కావడంతో పార్టీ నేతల నుంచి ప్రశ్నలు నిలదీతలు ఎదురవుతున్నాయి. మున్ముందు తిరుగుబాటు సైతం పెరిగే అవకాశముంది.